టోకలిస్ట్ పెడతాడు కరెక్ట్ కాదు కదా అంతకుముందు అప్పుడే స్టార్ట్ అయినప్పుడు వద్దన్నారు ఇప్పుడు ఇంతమంది ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ అంటున్నారు ఇప్పుడు పెడితే ఎట్లా బాగుంటుంది బాగోదు కదా మరి ఆయనేమో ఎక్స్పర్టీ అపోజిషన్కి సపోర్ట్ చేస్తున్నాడు కదా అందుకని పెడతానంటాడు ఆయన జనరల్గా జరిగేది అదే కదా నువ్వు పార్టీ అన్నప్పుడు ఏంటంటే నేను వద్దండి నువ్వు పెడతా అంటావు నేను పెట్టమంటే నువ్వు వద్దంటావు జనరల్గా జరిగే విషయం అది జగన్ జరిగిందే కదా స్కూల్స్ ఓపెన్ చేశారంటే అందరికీ ఓపెన్ చేయలేదు కదా 9th 10th నుంచే ఓపెన్ చేశారు బిలో 9th లేవు కదా 9వ తరగతి చదివే కుర్రాడి కంటే కొంచెం అవగాహన ఉంటుంది కదా చిన్నపిల్లలకి అవగాహన ఉంటుంది కాబట్టి 9వ తరగతి నుంచి పెట్టారు అది తప్పేం కాదు కదా దాన్ని వేరే చేసుకుంటే అది కుదరదు కదా అది వేరు స్కూల్ వేరు స్కూల్ బెంచ్కి ఒకళ్ళు కూర్చోబెడుతున్నారు ఇప్పుడు ఎలక్షన్ అయ్యేటప్పటికి తమ్మల తమ్మలకి వస్తుంటారుగా ఇది ప్రచారాలు చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి మీటింగ్లు అవ్వాలి ఇవన్నీ దానికి దీనికి సంబంధం ఏమంటుంది సంబంధం ఉండదు కదా విజ్ఞత ఉన్నాడు ఎవడో ఈ స్కూల్స్ తెరిచారు కదా అని మాట్లాడు విజ్ఞత లేనివాడు మాట్లాడతాడు ఇది గత ప్రభుత్వం పోలిస్తే గత ప్రభుత్వం సున్నాగా ఏం చేయలేదు కదా ఈ ప్రభుత్వం కొద్దిగానే చేస్తుంది కదా గతకంటే కావాల్సింది వాళ్ళు జనాలు హ్యాపీగా ఉన్నారు కదా ప్రస్తుతం ఇప్పుడు అధికార పార్టీ గెలుస్తుంది తెలుగుదేశం అయితే తెలుగుదేశం గెలుస్తుంది వైసీపీ అయితే వైసీపీ గెలుస్తుంది లోకల్ ఎలక్షన్లు ఇప్పుడు కూడా అధికార పార్టీ ఏది ఉంటే దానికే మొగ్గు చూపుతారు జనాలు ఎక్కువ బాగానే చేస్తున్నారుగా ప్రస్తుతం పరిపాలన అయితే బాగానే ఉందిగా పొడదొడుకులు లేవు ఇంకేం కావాలి వాలంటీర్ వ్యవస్థ పర్లేదు కదా వాలంటీర్ వ్యవస్థ ఉండబట్టే కదా కరోనా కొంతవరకు అన్న కంట్రోల్ అయింది అది దాన్ని భారతదేశంలో చాలా రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయి కదా మనల్ని వాడే పొందా వాళ్ళు సొల్లు మాగితే ఎట్లాగా ఇప్పుడు ప్రతి మరి ఎవరు కైండ్ ఇన్ఫర్మేషన్ నీకు ఏం తెలుసో తెలీదు వాలంటీర్ వ్యవస్థ కంట్రోల్ చేస్తున్నారు దీంతో కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఏం చేశాడు ఇమ్మీడియట్గా 2,50,000 మందిని అపాయింట్ చేశాడు అది తెలుసుకోవాలి కదా వీడు దోశ తినేటది ఆడు పెట్టాడు కదా దోశ తింటున్నారంటే ఎక్కడ ప్రూఫులు చూపించాలి కదా నేను అంటాను కదా చంద్రబాబు నాయుడు దొంగ ఇంకోటి దొంగ ఇంకోటి దొంగ అంటే నమ్ముతారా కొడతారా పట్టుకొని మనం ఏమైనా ప్రూఫులు చూసి మాట్లాడితే బాగుండదు ఎక్కడ దోసుకున్నారు ఏం తిన్నారు దోసుకోవడానికి ఎవడో లీడ్ చేయలేడు కదా చంద్రబాబు ఇక రాడు బయటికి అయిపోయింది చంద్రబాబు సినిమా లోకేష్ అనేది వేస్ట్ ఈడైతే జనాలు మొత్తం పోతారని అచ్చెన్నాయుడికి బీసీ కింద అచ్చెన్నాయుడికి ఇచ్చారు అచ్చెన్నాయుడు వల్ల ఏమీ కాదు ఆ మూల కూర్చుంటాడు ఆడు తిరగాలంటే మొత్తం దేశం రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు తిరగలేడు ఒక విధంగా బెటర్ అంటే చంద్రబాబు నాయుడు బెటరు చంద్రబాబు నాయుడు మొహం చూస్తుంటే కొంతమంది జనాలు వస్తారు అచ్చెన్నాయుడు చూస్తే రారు అంతవరకు గ్యారంటీ కింద పడిపోతే ఏమో నడువులు విరిగిపోయి ఇంకా ముసలాడికి నడువులు విరిగిపోతే నీకో నాకు నడువులు విరిగితే నిలబడతాం ఆపరేషన్ చేస్తే బద్దిలేసే ఇంకా వాడు ముసలాడు అయిపోయాడు 74 ఏళ్ళు ఇంకే నిలబడతాడు కింద పడిపోయింది ఇంకా అయిపోయింది సినిమా లోకేజ్ ఏమన్నాడు కదలలేడు కమ్మాయి కదలలేడు కదా పరిగెత్తలేడు కదా మొన్నటి దాకా సైకిల్ అన్నాడు ఇప్పుడు సైకిల్ లేదు నడకన్నాడు ఇది లేదన్నాడు ఇప్పుడు రెండు మానేసుకున్నాడు ఎట్లా లోకేజ్ వల్ల ఎట్లా అవుతుంది కాదు కదా ఆయన ఆ స్టామినా వేరు మనిషికి అందరికీ స్టామినా ఉండదు జగన్ పరిపాలన ఎలా ఉందంటే 5 సంవత్సరాలు ఉంటాడు ప్రజలు తీర్పిచ్చారు 151 సీటు 175లో 151 సీటు ఇచ్చారంటే ఆయన బుర్ర చల్లుతున్నాడు ఎవరు ఇంకేముంది చెప్పేది లోకల్ ఎలక్షన్ పెడతానంటే కరోనా తక్కువ ఉన్నప్పుడు ఈయన నిమ్మగడ్డ సురేష రమేష జగన్ పెడతానంటే వద్దన్నాడు ఇప్పుడు ఎందుకు పెడతాడు జగన్ 4 నెలలు ఆయన రిటైర్మెంట్ అవుతున్నాడు ఈ నిమ్మగడ్డ అనే ఆయన అమ్మ ఆయన వెళ్ళిన తర్వాత పెడతానేమో అనుకుంటున్నాను నేను రాజకీయ నాయకుల దగ్గరికి మీటింగులకి ఈ నిమ్మగడ్డ అనే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఈ నెలకూడదు జగన్ మీటింగ్ అవని చంద్రబాబు నాయుడు మీటింగ్ అని ఏ మీటింగ్ కూడా నిమ్మగడ్డ అయిన ఆయన వెళ్ళకూడదు ఎందుకు వెళ్తున్నాడు ఎలక్షన్ అనేది మళ్ళీ ఎన్నుకోవాలేమో అనుకుంటున్నాను నేను కొన్ని సంవత్సరాలు ఎన్నుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఎన్నుకుంటారేమో ఏదేమైనా కరోనా తగ్గాలి నా ఇది నాకు 73 వయసు మరి ఓపెన్ అంటే మరి తల్లిదండ్రులు ఓకే అంటేనే ఓపెన్ చేసింది తల్లిదండ్రులు ఓకే అంటేనే ఓపెన్ చేశాడు కొన్ని లక్షల కోట్లు పెట్టి ఆ కాలేజీలన్నీ ఆ పాతయ్యని పుచ్చిపోయాని పగలు కొట్టి కొత్తగా కట్టాడు కరోనా తగ్గవండి మరి పిల్లలు చదువులు నాశనం అయిపోట్లా పిల్లలు చదువు నాశనం అయిపోట్లా అందుకే స్కూల్ తెచ్చాడు ఈ స్కూల్కి ఎలక్షన్ సంబంధం లేదు ఎలక్షన్ ఏంటంటే జగన్ పెట్టమన్నప్పుడు ఈయన పెట్టలే నిమ్మగడ్డ ఆయన ఇప్పుడు ఈయన పెట్టమంటే ఆయన ఎందుకు పెడతారు అందుకని ఆగింది ఎలక్షన్ అనేది దైద్యంగా ఉందమ్మా మాట చెప్పాలి నేను వేసాను ఓటు రాజశేఖర రెడ్డి గారు అంటే దేవుడు నాకు వీడి బయలుపై దైద్యంగా ఉంది అసలు మనిషిలో అలా రాక్షసులా ఉన్నాడు ఇసుక ఆపితే మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది అందరికీ ఇబ్బంది వర్కర్లు అందరికీ ఇబ్బంది ఆ వ్యాపారం పోయింది అట్లా అన్నీ ఏదో ఈ విషయంలోనే అది ఏదన్నా తేడా ఉంటే చంద్రబాబు నాయుడు కోపం ఉంటే ఆయన మీద చూపించుకోవాలి ఆయన సంబంధం లేదు కదా ఆయన బాగానే ఉన్నాడు ఈయన బాగానే ఉన్నాడు
వెనకాల మంత్రులు చెప్పేవాళ్ళు ఏరి జైలు అని జగన్ అంటున్నారు అంతే అల్లు పదే దాకాని తప్ప తాళ వాయించాలి తప్పల వాయించాలి ఎక్కువైపోయారు అంతే కదా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఎవరి మాట వినేవాడు పెద్ద పెద్దవాళ్ళ మాట వినేవాడు ఈ ఆడ మాట ఇంటలేదు అక్కడికి వెళ్ళాము కూడా భయపడుతున్నారు మూర్ఖుడు రాక్షసుడండి మాకు మూర్ఖుడు కాదు రాక్షసుడు ఏది నచ్చలేదు ఇసుకెందుకు తీసేసాడండి అందరికి సంబంధించింది సచివ అది కట్టారు కదా ఆయన పడగొట్టాడు ఏంటి దాని పేరు ఆ ప్రజావేదిక అది చంద్రనాథ్ బాబు సొమ్ము కాదు వీడి అమ్మ ఒకటిది కాదు అందరిది ఇప్పుడు కోవిడ్కి ఉపయోగించుకోవచ్చు కదా ఏమా అది ఏదో ఉపయోగించుకోవాలి పగలబడితే 10 కోట్లు మళ్ళీ 2 కోట్లు బాధ వచ్చింది దానికి ఈ తిరుపతి దేవస్థానం డబ్బులు అమ్మేస్తారండి ఇంటి రామారావు సారి దీన్ని ట్రై చేశారు అవి ఒప్పుకోలేదు వదిలేశారు అభివృద్ధి ఏముందండి ఆడి 10,000 సోమ రూపాయలు తయారు చేస్తున్నాడు ఆడోడు 10,000 వేస్తున్నాడు ఆడే ఉన్నాడు మాకు ఎక్కర్లేదండి 10,000 మాకు నెలలో కడుతున్నాం మేము ఫైన్ల కింద అన్నీ ఎందుకు మాకు మిచ్చి అంటున్నాడు పనివాళ్ళు ఏమంటున్నారు రోజు 10,000 సంపాదిద్దాం నెలకి ఆడవాళ్ళు మగవాళ్ళు 15,000 ఈ సంవత్సరం 10,000 ఇస్తే ఆ ఎలా మాకు అక్కర్లేదు అని వాళ్ళే అంటున్నారు నేను అంటున్నాను పక్క చేయడం మందు విపరీతంగా వస్తుంది మనకి ఎందుకనండి ఇదే ఏ అభివృద్ధి చేశాడు అంటే ఇది ఆపేశాడు ఇది కరోనా అన్నాడు ఏదైనా మందు ఇచ్చేదే వలన వలన నిలబడి 1 కిలోమీటర్ ఉన్నారు జనం అప్పుడు లేదా కరోనా అది దా చేసి సహం ధైర్యం చేసి ఆయన కొంచెం చేసాడు ఇంకెక్కువ చేశాడు అయినా మంచివాడు అట్లా చాలా పొగట్లా హైదరాబాద్ పోయిన పెట్టకూడదు అయినా పెట్టకూడదు పరిపాలన తిరిగి హైదరాబాద్కి ఇంట్లో పుడుచుంటారు అట్లా కొన్ని ఉన్నాయి ఆయన ఎక్కువ తక్కువ చేశాడు సరిదిద్దుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు తెలియదు అట్లాగా ఎవరు చెప్పిన మాట వింటాడు ఈ రెండు మూర్ఖుడు శారీర గారు వినేవారు రాజశేఖర రెడ్డి గారు కూడా వినేవారు ఆయన మహానుభావుడు ఆయన వచ్చినాయి పోయినాయి అండి రావాల్సినవి పోయినాయి ఇప్పుడు రావాల్సిన ఫ్యాక్టరీ పోయినాయి అలా చాలా వరకు ఇప్పుడు మొన్న హైదరాబాద్లో మా పిల్లలు ఉంటే హైదరాబాద్ రెడ్డి గారు చెబుతున్నాడు ఆయన రేపు వచ్చినప్పుడు ఫ్యాక్టరీ ఎవరు రాలేదు మనకి ఈడు పెట్టినా తీసేస్తాడు రేపు ఆడు తీసేయచ్చు ఈ మనకి ఎందుకని చెప్పి తెలంగాణలోకి బెంగళూరులోకి వెళ్ళిపోతున్నాయి ఫ్యాక్టరీలు నాకు లారీ వ్యాపారం నాకు అన్ని తెలుసు అన్ని తిరుగుతాను కడప తిరుగుతా అన్ని తిరుగుతా అలా కనుక్కుంటాను నేను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి